నుంచో ఎదురు చూస్తున్న తెలుగు సినిమాల పండగ మళ్ళీ మొదలైంది. ఈరోజు విడుదలైన గాలి సంపత్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా ప్రారంభమయ్యేసరికి రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్ పాత్రలో ఓ నాటకాల రాయుడుగా ప్రత్యక్షమవుతాడు. అతనికి మాట రాదు, గొంతు లేదు. పక్కనే తాను చిన్ననాటి నుంచి పెంచుకున్న ఓ పాత్ర గాలి సంపత్ ఉచ్చరించే భాషకి డబ్బింగ్ చెబుతుంటాడు. తన ప్రవర్తన కారణంగా కొడుకు కోపానికి గురవుతుంటాడు గాలి సంపత్. ట్రక్ డ్రైవర్గా అరకు వ్యాలీలో పనిచేస్తుండగా ఆ ఊరి సర్పంచ్ కూతురితో ప్రేమలో పడతాడు శ్రీవిష్ణు. అయితే కొడుకు ఓ ట్రక్ కొనుక్కొని జీవితంలో స్థిరపడాలని ఆశపడుతున్నాడని గ్రహించిన గాలి సంపత్ ఎలాగైనా దానికి కావలసిన 5 లక్షలు ఏర్పాటు చేయాలని గట్టి పట్టుదలతో ఉండగా పరిషత్తు పోటీ ప్రకటన వెలువడుతుంది. అందులో ప్రథమ బహుమతి గెలుచుకుంటే 8 లక్షలు బహుమతిగా వస్తుందని గాలి సంపత్ తెగ ఆరాటపడతాడు. అందుకోసం ముందుగా 5 లక్షలు అడ్వాన్స్గా చెల్లిస్తే ఆ షో స్లాట్ ఇచ్చేస్తానని నాటకాల కాంట్రాక్టర్ మాటలు నమ్మి కొడుకు దాచుకున్న 5 లక్షలు గాలి సంపత్ దొంగలిస్తాడు. అసలు ఈ గాలి సంపత్ ఎవరు? అతనికి నేపథ్యం ఏంటి? అతనికి గొంతు మాట ఎలా పోయాయి? వర్షం అంటే అతనికి ఎందుకు కక్ష? చివరికి కొడుకు తండ్రి ఎలా ఒకటయ్యారు అనేదే గాలి సంపత్ కథ. ఇంకా నటీ నటుల గురించి చెప్పాలంటే కథ ఎస్ కృష్ణ, రచన సహకారం ఆదినారాయణ, సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్, సంగీతం అచ్చురాజమణి, ఆర్ట్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, నిర్మాత ఎస్ కృష్ణ, స్క్రీన్ ప్లే సమర్పణ దర్శకత్వ పర్యవేక్షణ అనిల్ రాయపూడి, దర్శకత్వం అనీష్. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్ పాత్రలో అద్భుతంగా చేశారు. కొన్ని సీన్స్లో రాజేంద్ర ప్రసాద్ ఫీలింగ్స్ ఎమోషన్స్ తెర మీద చూస్తుంటే వారే వా అనిపించక మానదు. శ్రీ విష్ణు కొడుకు పాత్రలో చాలా బాగా చేశాడు. సత్య కామెడీ బాగా సూపర్. అనిల్ రాయపూడి కథ చాలా అద్భుతంగా రాశాడు. డైరెక్టర్ అనీష్ కథకి సరైన న్యాయం చేశాడు. అచ్చు రీరికార్డింగ్ సినిమాకి ప్రాణం పోసింది. కెమెరా వర్క్ కూడా సినిమాని పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. చివరిగా గాలి సంపత్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. మాస్ మసాలా ఎలిమెంట్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివేవీ లేని సినిమా గాలి సంపత్. సూటిగా చెప్పాలంటే ఇది ఒక విధివంచుతుడి కథ. ఇటువంటి బరువైన కథని గడిచిన 40 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.